లేని దేహం క్రూరమైన జీవితంలో నిన్నును నీ సంతతిని మార్చివేయను. ఆ సంతతి వారే అమ్నోన్. దేవుని బిడ్డలని ఎగిప్తు దేశం నుండి వెళ్ళినప్పుడు ఎదిరించిన బిడ్డలు ఈ లోతుకు ఆయన బిడ్డలతో కలిసి వారికి పుట్టిన వారే ఈ మోవాపు, ఈ అమ్మోనీయులు. క్రూరమైన జంతులాంటి మనుషులని శరీరానికి నీవు త్రోసివేశా అంటే ఆ శరీరం నీచమైన మనుషులను, నీచమైన లోకాన్ని ఏర్పరచను. నీవు ఆత్మలో జీవించిన విశ్వసించే మనుషులను, నమ్మకం కలిగిన లోకమును నీకిచ్చను. నీవు శారీరకంగా జీవించిన క్రూరమైన మనుషులను, నమ్మకం లేని నరకానికి తయారవుతున్న లోకాన్ని నీకు తయారు చేయను. నీ చేతిలో ఉన్నది కుమారా, కుమార్తె, నీ జీవితం ఒక్కసారి జీవితం, నీ జీవితం, నీ టైము వెళ్ళిపోతూ ఉంది. ఎఫెసియన్స్ 5:14 నుండి చదివా ఉండే ప్రభు చెప్తున్నాడు, మనం చివరి రోజుల్లో ఉన్నాము, ఈ కాలం చెడు కాలము. మన భారతదేశంలో పోయిన వారం ఏం జరిగింది? పెద్ద సుప్రీంకోర్టులోనే వారు చెప్పారు, ఒక వ్యక్తి తన భార్యని ఇష్టపడలేదంటే ఇంకొక అమ్మాయితో పోవచ్చు. అది ఏమీ నేరం లేదు. ఈ పిచ్చి వాళ్ళు సత్యము తెలియని సాతాను బిడ్డలు చెప్పవచ్చాలా? కానీ అది పాపం, అది పాపమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. విభచారం పాపం. ఒక మనిషి ఇంకొక స్త్రీతో పాపం చేశాడంటే ఆ స్త్రీ తన భర్తను విడిచిపెట్టి ఇంకొక స్త్రీని, బిడ్డను కడుపులో మోస్తుందా? లేక ఆ బిడ్డను గర్భస్రావం చేసి త్రోసివేస్తుందా? ఒక కుటుంబం ఏమవునో, అధికారం ఉన్నదని భారతదేశం అంధకారంలో వెళుతుంది. కుమారా, కుమార్తె, నీవు దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మతో నింపబడి నీవు నిలబడలేదంటే ఈ లోకం నిన్ను శూన్యం చేసి సాతాను లోకానికి నడిపిస్తుంది. పోయిన వారం ఇంకొక చట్టం నెరవేరింది. ఏమిటి? ఏ సోదోం పట్టణాన్ని దేవుడు నాశనం చేయటకు కారణమేమిటి? ఆడవాళ్ళు ఆడవాళ్లతోనూ, మగవారు మగవాళ్లతోనూ పాపం చేసినప్పుడు దేవుని కోపాకిన వచ్చి ఆ పట్టణమును, సోదోం కొమోరా పట్టణమును అగ్నితో దేవుడు కాల్చివేశాడు. ఈరోజు భారతదేశంలో సుప్రీంకోర్టులో అదే చట్టం నెరవేరింది. ఆడవాళ్ళు ఆడవాళ్లతో ఉండవచ్చు, మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు పాపములో జీవించవచ్చు. దేవుని ఎరుగని బిడ్డలకు, సత్యం తెలియని బిడ్డలకు సత్యములో నడిపించలేరు. సుప్రీంకోర్టులో వారికి అధికారం ఉండవచ్చు, చెప్పవచ్చు విభచారం నేరం లేదని, ఇది పాపం, పాపం యొక్క వేతనం మరణము. ఏ వ్యక్తి దేవుని పరిశుద్ధ వాక్యమును లెక్క చేయకుండా తన ఇష్టపడి జీవిస్తారో వారందరూ ఆ సోదోం కుమరా పట్టణ ప్రజలు పొందిన అదే కోపాపి ఆకినకు ఒకరోజు వారు బలి అవుతారు. కానీ నీవు చివరి రోజుల్లో ఇన్ని శ్రమలు, పాపం నిండిన లోకములో నీవు నిన్ను ఆత్మలో బలపరచుకోలేదంటే, నీవు ఆత్మలో నిన్ను పైకి లేపలేదంటే నీవు కూడా బలిగా మారిపోతావు. ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. శరీరము ద్వారా పొందలేనిది నువ్వు ఆత్మ ద్వారా మాత్రమే పొందగలవు. ఆత్మ ద్వారా పొందిన దానితోనే శారీరకముగా జన్మించే పాపములను, బలహీనములను నువ్వు దాటి వెళ్ళగలవు.
నీ శారీరక పాపంలో కట్టివేసి ఆత్మను నువ్వు చేరలేవు. ఆత్మకు నిన్ను అర్పించి దేవుని ప్రేమను రేయింపబడు ధ్యానించి దేవుని వాక్యమును చదివి దేవుని ప్రేమతో నిన్ను నీవు నింపుకున్నా నీ మీదను ఈ లోకం మీదను లోకపు మనుషుల మీదను నీకు విశ్వాసం కలుగును. ఆ విశ్వాసమే మనుషుల మీద నీ మీద నీ దేవుని మీద నీకున్న విశ్వాసమే జీవితంలో అన్నిటినీ ఎదిరించుటకు అన్నిటినీ సాధించుటకు అన్నిటినీ దాటి వెళ్ళుటకు నమ్మకం ఇస్తుంది. ఇది దేవుడు తన్ను వెదక్కుతున్న బిడ్డలకి ఇచ్చే భాగ్యం. ఇది లేక లోతు కుటుంబం నాశనమైపోయింది. కానీ మరువైపు ఆత్మతో నింపబడిన అబ్రహాం ఈ పట్టణం నాశనమైపోతుందని ప్రభు దగ్గర వెళ్ళి ఆత్మతో నింపబడిన వాడు ఆ నశించిపోతున్న ఆ లోతు మీద ఇంకా విశ్వాసం ఉంచుతున్నాడు. ప్రభువా, ఆ పట్టణములో ఒకవేళ 100 మంది ఉన్నారంటే ఆ పట్టణంను కాపాడుతావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉండినా, ఒకవేళ ఆ పట్టణంలో 20 మంది ఉండినా, నీ హృదయంలో ప్రేమ ఉండినా మనుషుల మీద నీకు విశ్వాసం కలుగును. దాన్ని గమనించిన దేవుడు, అవును అబ్రహాం, ఆ పట్టణంలో కనీసం 20 మంది ఉండినా, ఏం 10 మంది ఉండినా ఆ పట్టణంను కాపాడుతానన్నాడు. అయ్యో, ఆ పట్టణంలో అలా ఎవరు కనబడలేదు. ఆ పట్టణం నాశనమైపోయింది. ఈరోజు భారతదేశంలో కూడా సాతాను తన క్రియలతో తన చట్టాలతో తన బిడ్డలని నాశనం చేయుటకు నమ్మకం లేని జీవితంలో త్రోసివేయుటకు రెడీగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు మేల్కొని సత్యమును తెలుసుకొని నిన్ను నీవు కల్వారి ప్రేమతో మనుషుల మీద విశ్వాసమును జీవితంలో నమ్మకమును నీవు పెంచుకోలేదంటే నీవు కూడా ఈ లోకానికి బలిగా మారిపోతావు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. ఎందుకు ఏదో ధైర్యాన్ని కోల్పోయినట్లు ఉన్నావు? అధైర్యపడకు. అన్నిటినీ కోల్పోయినట్లు అధైర్యపడుట ఎలా? లూకా 12వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పి ఉన్నాడు? నువ్వు ఎవరు? దేవుని వాక్యమును విశ్వసించు. దేవుని వాక్య వెలుగు చేత నిన్నును నీతో ఉన్నవారిని చూడు. ఈ పక్షులను చూడమ్మా, ఈ పక్షులను పోషించేవారు ఎవరు? ఈ పువ్వులను చూడమ్మా, ఈ పువ్వులను అలంకరించేవారు ఎవరు? ఈ పక్షులను పువ్వులను కాపాడి అలంకరించే దేవుడు నిన్ను కాపాడరా? నువ్వు ఈ పువ్వుల కంటే పక్షుల కంటే విలువైన వారని నీకు తెలియదా? కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ నీ ఆత్మను పరిశీలించి చూడు. నీ ఆత్మలో ఎదుగుతున్నావా లేక శారీరక వాంఛలకు నీవు బలిగా మారిపోతున్నావా? నిన్ను ప్రభుల ఆత్మలో అభిషేకించి బలపరచమని ప్రార్థించు. శరీర ఆత్మ అనుసారులై జీవించువారు ఆత్మ ఏమీ కోరునో వాటికే తమ మనస్సుని ఇచ్చి ఆత్మ కోసం దాహం కొని ఆత్మ చేత బలపడి ఆత్మశక్తి చేత దుష్ట శక్తులను వెళ్ళగొట్టి ఎప్పుడు నీవు దేవుని ప్రేమను దేవుని విశ్వాసమును దేవుని నమ్మకమును నీవు బలపరుస్తావో దానిలో జీవిస్తావో అప్పుడు పరలోకం నీకోసం ఇచ్చే వరమే అభిషేకం. ఈ అభిషేకం అంటే ఏమిటి? దేవుని జీవము పరలోకములో ఉన్న దేవుని జీవం నీలో ప్రవేశించి నీ ద్వారా నువ్వు ఎక్కడెక్కడికి వెళుతున్నావో అక్కడెల్లా ప్రవహించను. నీ ద్వారా దేవుని జీవం ఈ లోకానికి నీ కుటుంబానికి నువ్వు చేయి ప్రతి కార్యమునకు ఒసగపడను. ప్రవక్తలు రాజులు ఏం కొన్ని వస్తువులు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతాయి. నీవు దేవుని అభిషేకమును మోస్తున్న బిడ్డగా ఉండాలి. ఇదే దేవుని సంకల్పము.
ఇదే క్రైస్తవ బిడ్డగా దేవుడు నీకిచ్చే జీవితము. ప్రేమ, విశ్వాసము, నమ్మకం కలిగి ప్రభుని జీవితమును జీవిస్తున్నప్పుడు, ప్రభుని కార్యాలను నువ్వు చేయుటకు పరలోకం తన జీవితాన్ని, దేవుని జీవితాన్ని నీకిచ్చును. ఆ దేవుని జీవముతో నింపబడి నీవు ఆ దేవుని జీవము లోకానికి ఇస్తావు. నీవు చేతులు పైకి లేపి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నీవు మోకరించి కన్నీరు కారుస్తున్నప్పుడు పరలోకం తెరవబడును. అప్పుడు నీ ప్రార్థనలు వినబడును. నీవు ఎక్కడో ఉన్న వారి కోసం ప్రార్థిస్తావు. కొన్ని సమస్యలను చూడగానే నీలో ఉన్న విశ్వాసము, నమ్మకం వలన అక్కడ ఉన్న దుష్ట శక్తిని యేసు నామమున వెళ్ళిపోంటావు. ఆ సమస్యలు మాయమైపోతాయి, వ్యాధులు మాయమైపోతాయి, దుష్ట శక్తులు మాయమైపోతాయి. నీ ద్వారా దేవుని రాజ్యం ఈ లోకంలో నిర్మింపబడుతుంది. ఇదే దేవుని సంకల్పము. స్తోత్రం.